ப்ரைஸ் த லார்ட். சர்வோன்னதுடையன யெகோவ ஸ்துதி நொந்தன காக, ஆயன குமாருடையன యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రేస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధ దినం. ఆయనను ఘనముగా ఆరాధించి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు 26వ కీర్తన 7-8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. 26వ వచనం పైభాగంలో కూడా, యెహోవాని బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దావీదు ఈ కీర్తన వ్రాసి ఉన్నారు. ఆయనకి ఏ లోటు దేవుడు ఎప్పుడు కూడా ఉంచలేదు. అయినప్పటికీ తను ఎక్కువగా దేవుని యొక్క సన్నిధినే తను వెతుకుతూ ఉంటాడు. దేవుని యొక్క సన్నిధిలో తను ఉండాలని ఎక్కువగా ఆశపడుతూ ఉంటాడు. సో ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఉన్నది తండ్రి అని చెబుతూ, నీ బలిపీఠం చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తాను అని చెప్తూ ఉన్నారు ఆయన. నీ ఆశ్చర్యమైన కార్యాలను నేను వివరిస్తాను. యెహోవా నీ నివాసములు, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ యొక్క దావీదుకు దేవుని సన్నిధి అన్న, దేవునితో సహవాసం అన్న, దేవుని మందిరంలో ఉండిపోవడం అన్న మహా ఇష్టం. సో ఆయన అంటూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిని ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచు ఉన్నాను. సో అంటే దావీదు మహారాజు దేవుణ్ణి, దేవుని యొక్క మందిరాన్ని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఆయన అంటున్న మాట, యెహోవా నీవు నివసించు మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచు ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉన్నతమైనది. సో ఆయన సన్నిధి చాలా, ఆయన నివసించే నివాస మందిరము అది ఎంతో చూడముచ్చటగా ఉంటూ ఉంటుంది. సో ఆయన అంటూ ఉన్నాడు, నీ తేజోమహిమ నిలుచు స్థలము అంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క తేజోమహిమ అక్కడ నిలుస్తూ ఉంది. హల్లెలూయా. నేను అందుచేతనే ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క తేజో మహిమ ఆ స్థలంలో ఉంటూ ఉందంట. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తూ ఉన్నాను, నీ నివాస స్థలమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచూ ఉన్నాను అంటూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలారా, మనం ఎంత గొప్పవారిమైనా, ఎంత ఉన్నతమైన ఇండ్లలో మనం ఉన్నప్పటికీ దేవుని యొక్క తోడు లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేం. అందుకనే కీర్తనకారుడు మహారాజు దావీదు రాజు అంటున్న మాట, యెహోవా నీ మందిరము, నీ మందిర నివాసము ఎంత గొప్పది, నీ తేజోమహిమ నిలుచు స్థలము ఎంత గొప్పది, నేను దాన్ని ప్రేమిస్తున్నానయ్యా అని చెప్తూ ఉన్నారు. సో దావీదు దేవుని యొక్క సన్నిధి నిలిచే స్థలాన్ని, దేవుని యొక్క మరి ఆయన యొక్క తేజోమహిమ నిలుచు స్థలమును ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారంట. ఈ రోజున మీరు వేటి విషయాల్లో మీరు కంగారు పడుతున్నారో, తొందరపడుతూ ఉన్నారో, ఏం జరగాలని మీరు ఆశపడుతూ ఉన్నారో, సో వాటన్నిటిలో దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే, దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క తేజోమహిమ అక్కడ ఎంతో ప్రకాశమానంగా ఉంటూ ఉంది. ఆ దేవుని యొక్క తేజోమహిమ నిలిచే స్థలాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారా? దేవుని సన్నిధికి మనము ఆయనను ప్రేమిస్తే త్వరపడి త్వరగా ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనలో మనం లీనమైపోతాం.
కానీ మనం దేవుని ఎక్కువ ప్రేమించలేకపోతున్నాం. అందుకనే మనకి ఇష్టం వచ్చిన టైమ్స్లో మనం వస్తూ ఉంటాం. ఎప్పుడు సండే అంటే మనం చాలా తేలిగ్గా తీరిగ్గా తీసుకుని వస్తూ ఉంటాం. దేవుని మనం మొట్టమొదట మనం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క తేజోమహిమ నిలుచు స్థలమును మనం అనుభవించగలం, మనం చూడగలం, ఆ యొక్క స్పర్శను మనం అనుభవించగలం. దావీదు భక్తునికి ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. ఈరోజున మీ జీవితాల్లో కూడా ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించాలి అంటే ఆయన తేజోమహిమ నిలుచు స్థలంలోనికి వెళ్ళి ఆయనను ఆరాధించి ఆయనను కీర్తించి ఆయనను ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనము చూడగలం. సో ఈరోజున దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉండునుగాక. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు. నీ యొక్క నివాస స్థలము ఎంత గొప్పది, మీ నివాస మందిరం ఎంతో గొప్పదయ్యా. మీ తేజోమహిమ నిలిచే స్థలముగా స్థలాన్ని మీరు ఆశీర్వదించున్నారు నాయన. ఎవరెవరు నీ సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరచబడుతూ ఉన్నారో అట్టి ఆటంకములన్నిటి నుండి వారికి విడుదల కలుగునుగాక. నాయన మీ తేజోమహిమ నిలుచు స్థలములో వారు ఉందురుగాక. దేవుని యొక్క సన్నిధి ప్రకాశత వరకు తోడయ్యుండునుగాక. థ్యాంక్ యూ డాడీ, నువ్వు గొప్ప దేవుడుగా మీరున్నారు. ఇంకా ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి విషయంలో కూడా నా ప్రభు నాయన మీరు వారికి అండగా ఉన్నారు. తేజోమహిమ నిలిచే స్థలంగా మీరున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో మీరు వారు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నాయన ఎవరు కష్టములో, దుఃఖములో, వేదనలో నలిగిపోతూ ఉన్నారు, కోర్టు కేసుల్లో వారి న్యాయం జరగక బాధపడిపోతూ ఉన్నారు, అట్టి వారందరి విషయాల్లో మీ అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంది. దావీదు రాజు ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు అయినప్పటికీ యెహోవా నివాస మందిరమును, ఆయన యొక్క తేజోమహిమ నిలుచు స్థలాన్ని చూడాలని ఆయన ఆశపడి ఉన్నాడు. సో ఈరోజున మీ జీవితంలో ప్రతి దినము దేవుని యొక్క తేజోమహిమ నిలిచే స్థలంలోనికి మీరు వెళ్ళి దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్త రాజు, షాలోమ్.